యాక్చువల్ నిజం చెప్పాలంటే దీనికంతా కారణం ఎవరు? ఈయన ఫ్లిప్ ఫ్లాప్ చూడండి ఒకసారి, అంటే ఈయన రాజకీయ సిస్టమ్ చూడండి. అసలు ప్రజలు నిజంగా ఏ విధంగా నమ్ముతుంటారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి చూడండి, 1990 ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఎట్లొచ్చినాడు, రామారావు గారికి ఏమైంది అనేది మనందరికీ తెలుసు. ఇంకా మళ్ళీ రిపిటేషన్ అవసరం లే. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, ఏ విధంగా రామారావు గారికి ఏం చేసి వచ్చినారనేది కూడా మనందరికీ తెలుసు. వచ్చినాడు వచ్చినాడు కదా, వచ్చిన తర్వాత ఊరుకుంటాడా? ఆయన రాజకీయ జీవితం చూద్దాం. 1996 నుంచి 98 యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాడా? 13 పార్టీలు అప్పుడు. 13 పార్టీలు ఎవరెవరు? అస్సాం గణపరిషత్, సిపిఐ, సిపిఎం, డిఎంకే, జనతాదళ్ళు, సమాజ్వాదీ పార్టీ, దానికి మళ్ళీ కన్వీనర్ ఉంటూ, ఆ తర్వాత మళ్ళీ 1998 బీజేపీ కొద్దిగా పికప్ స్టార్ట్ అయితేనే వెంటనే ఏమన్నాడు ఆయన, పికప్ స్టార్ట్ అయితేనే ఈ పక్క వచ్చినాడు. పోనీ పాత నేస్తం కదా వీళ్లకు, కమ్యూనిస్టులతో. వాళ్ళ గురించి ఏమన్నాడంటే, ఈ దేశంలో కమ్యూనిజం లేదు, టూరిజం ఉంది అన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నమ్ముతూనే ఉన్నారు, కమ్యూనిజమే లేదు, టూరిజం ఉంది అన్నాడు. అన్నాడా లేదా? 1999 బాగా అనుకూలంగా బీజేపీతో పాటు కలిసినాడా? కలిసి వాజ్పేయి గారు కార్గిల్ వేవ్ మీద గెలిచినాడా? గెలిచిన తర్వాత 2001 ఏమన్నాడు? మోడీ గారిని దింపేయాలి అన్నాడు. అసలు మోడీ గారిని ఏ విధంగా దింపాలి? దింపకుండా నేను దిగిపోతా అన్నాడు. అన్నాడా లేదా? 2004 వచ్చేటప్పటికీ బీజేపీతో పాటు కలిసినాడు. మోడీ గారిని దింపకుంటే నేను అసలు దిగిపోతాన్నాడు? అట్లే ఉన్నాడు. ఎందుకు? ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. 2004 కలిసినాడు. కలిసి ఓడిపోయిన తర్వాత హిస్టారికల్ బ్లండర్ అన్నాడు, చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2004 2009 వచ్చేటప్పటికి మరొకసారి మళ్ళీ యూటర్ను, ఎట్లా? మళ్ళా టీఆర్ఎస్తో, మళ్ళా సిపిఐతో, మళ్ళా సిపిఎంతో మహాకూటమి అన్నాడు. దానికి అన్నాడా? అన్న తర్వాత ఏమన్నాడు? చిరంజీవి గారిని ఏమన్నాడు? చిరంజీవి గారిని ఈ ఆర్టిస్టులు, ఈ ఫిలిం యాక్టర్లు వీళ్ళకి ఎవరు ఓట్లేస్తారో అని అన్నారు. యాక్చువల్గా ఆయన చెప్పడం కూడా ఏదో డ్రెస్ వేసుకుండే వాళ్ళకి ఏదో అన్నాడు. అన్న తర్వాత దానికి పాపం చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకంతో బాధపడి, అసలు బాధపడిన తర్వాత అసలు ఈయన అవసరమైతే ఎక్కించుకుంటాడు సైకిల్, లేకుంటే దింపేస్తాడు సైకిల్ అని అన్నాడా లేదా? 9 కరప్షన్కు డాన్ ఈయన అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ అన్న అన్న మాటకు బాధపడి అన్నాడా లేదా? 2014 వచ్చేటప్పటికి మళ్ళా బ్యాక్ బీజేపీ జనసేన, మళ్ళీ బ్యాక్ టు. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ని ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ గారిని పెద్ద మనిషి పాప మన్మోహన్ సింగ్, ఆయన అనొచ్చిన మాటలు. సోనియా గాంధీ గారికి పెంపుడు కుక్క అన్నాడు. అన్నాడా లేదా? అన్న తర్వాత 2016 వచ్చేటప్పటికి మళ్ళా డిమానిటైజేషన్ బ్రహ్మాండమైన ఆలోచన, మోడీ గారికి నేనే ఇచ్చిన ఆలోచన అన్నాడు. అది దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైతేనే చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2018 వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణకు పోయినాడు. మళ్ళీ దాని తర్వాత ఎవరితో కలిసినాడు? మళ్ళీ కాంగ్రెస్తో కలిసినాడు. 2019 వచ్చేటప్పటికి ఏం చేసినాడు? మళ్ళీ మోడీ హటావు, దేశ్కు బచావు అన్నాడు. అన్నాడా లేదా? 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత మొన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఏం చేస్తున్నాడంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సిపితో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో, ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. అందుకనే ఒక పాట వినిపిస్తాం మీకు. ఆ పాట ఒక్కసారి చాలా యాప్ట్గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు సాంజీవ. We'll be right back.
ఎంతో చక్కగా చేసినారు చూడండి. ఇది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితికి ఉందంటే, ఈరోజు రాష్ట్రము ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అప్పులంటే ఇది మెయిన్. ఇప్పుడు చూడండి, ఇది కాక ఆయన ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎట్లుందనేది ఒక్కసారి చూద్దాం. ఈయన మనసులో మాట అని ఒక బుక్ రాసినాడు, అందరికీ తెలుసు కదా, మంచి ప్రాయంలో ఉన్నప్పుడు. ప్రాయంలో ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద మేధావులతో అంతా కలిసి దాంట్లో ఏమేమి ఆయన మనసులో ఏముంది మాట, ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, నిరుద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, అడపా తడపా రైతులను టెంప్ట్ చేస్తున్నాడు, కానీ ఆయన మనసులో ఏముంది మాట అనేది ఒకసారి చూద్దాం. ఏమన్నాడైనా, పేజ్ నంబర్ 117, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి, ఇది చాలామంది అసలు మర్చిపోయేదానికి ఉంది. దాని తర్వాత 119 పేజు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ 2 రూపాయలు చేశారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్ళీ 3.5 రూపాయలుగా ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. నెక్స్ట్, రైతులు వినాలేదు, రైతులకు విద్యుత్తు సాగునీరు ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ